ఆధ్యాత్మిక కార్యక్రమాలను పండుగల విశేషాలను పట్టణ గొప్పదనాలను పాలకులు చేసే నిర్లక్ష్యాలను ప్రమాదాలను వాటి నిర్లక్ష్య వ్యవస్థను భూరాబందుల దోపిడీలను రాజకీయ నాయకుల అసమర్థతను అధికారుల ఆగడాలను పేదవాడు పడే బాధలను వాస్తవాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్ ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ విశ్వనాథ ఆలయంలో వైభవంగా అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం. భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణాన్ని తిలకించిన అశేష భక్తజనం. మంచిర్యాల మున్సిపాలిటీలో తై బజార్, మేకల మండి, షాపింగ్ కాంప్లెక్స్ వేలంపాట వాయిదా వేయాలి. కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు. దండేపల్లి మండలంలోని గూడెమెత్తిపోతుల పథకంలో మరోమారు బట్టబయలైన నాణ్యత లోపం. పైప్లైన్ పగిలి నీళ్లలో మునిగిన 100 ఎకరాల వరి పంట, రైతుల్లో ఆందోళన. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ విశ్వనాథ ఆలయంలో మంగళవారం రాత్రి అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, సతీమణి, రాజకుమారి, భక్తులు అశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోమం, బలిహరణం, వేద పారాయణం తదితర ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. కళ్యాణోత్సవానికి ముందు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య తిరు కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ముక్తరవి, అర్చకులు భట్టాచార్య, శేషాచార్యులు పాల్గొన్నారు.
తమాషలకు గత ఈ మన మార్చి 6వ తారీఖు నుండి స్వామివారికి అధ్యయనోత్సవము మరియు 8వ తారీఖు నుండి స్వామివారికి అంకురార్పణంతో బ్రహ్మోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది। ఈరోజు ఈ మంగళవారం రోజు బ్రహ్మోత్సవంలో విధిగా స్వామివారికి కళ్యాణ ముహూర్తం అలవేలుగా సమేతంగా కళ్యాణ మహోత్సవం మహావైభవంగా జరిగింది। దీని ఆ స్వామివారు మనకు కలియుగంలో అవతరించి మన కలి ప్రభావము ఉండకుండగా మనకు ఐరారోగ్య ఐశ్వర్యాలిస్తూ ఆ అతను నారాయణుడు కాబట్టి మోక్షాన్ని ప్రసాదించి కలవు వెంకట నాయక అంటే వెంకట అనగానే మన కష్టాలను దూరం చేస్తూ మన కష్టాలను రూపించి ఆ స్వామివారికి ఇదిగా వార్షికంగా జరిగే ఈ మంగళవారం రోజు స్వామి గారి కళ్యాణ మహోత్సవం మహావైభవంగా జరిగింది। అందరూ కూడా రేపు జరిగే శ్రీపుష్ప యాగానికి పాల్గొని కృతార్థులవుతారని మనం చేస్తున్నాం। మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో రైతు బజార్ మేకల మండి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో దుకాణాల వేలంపాట రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు। ఈ మేరకు బుధవారం వారు మున్సిపల్ కమిషనర్ జి స్వరూపారానికి వినతిపత్రం అందజేశారు। అనంతరం వారు మాట్లాడుతూ వేలంపాటకు తక్కువ సంఖ్యలో పాటదారులు రావడం వల్ల మున్సిపాలిటీ తక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు। వేలంపాటకు సంబంధించి విస్తృత ప్రచారం లేకపోవడంతో ఎక్కువ మంది రాలేకపోయారని దీనివల్ల మున్సిపాలిటీ ఆదాయం తక్కువగా వచ్చే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు। మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొట్టాలనే దురుద్దేశంతో కొంతమంది కుట్రపూరితంగా తక్కువ మొత్తానికి టెండర్ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు। వెంటనే ఈ టెండర్లను రద్దు చేసి ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న ప్రత్యేకులకు ప్రకటన ఇచ్చి తిరిగి వేలంపాట నిర్వహించాలని వారు కోరారు। ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అంకం నరేష్, కౌన్సిలర్లు వేములపల్లి సంజీవ్, రామగిరి బానేష్, ప్రభాకర్ నాయక్, సల్ల మహేష్, పూదర్ ప్రభాకర్, నాంపల్లి శ్రీనివాస్, దుష తిరుపతి తదితరులు పాల్గొన్నారు। మంచిర్యాల పట్టణంలోని ఏదైతే తై బజార్, మేకల మండి, అలాగే మున్సిపల్ పరంగా ఏదైతే కాంప్లెక్స్లు ఉన్నాయో వాటిలో కొన్ని రూమ్లకు ఈరోజు వేలంపాటకును పిలవడం జరిగింది। ఈ విషయం తెలుసుకొని మేము కమిషనర్ గారికి సంప్రదించడం జరిగింది। మరి ఈ వేలంపాట గతంలో కూడా అధికారులు కొన్ని అవకతవకలు చేసి మున్సిపాలిటీకి నష్టం జరిగే తీరులో వ్యవహరించడం జరిగింది। మరి ఈ వేలంపాట నోటీస్ ఎప్పుడు ఇచ్చారు ప్రజలకు? ఎక్కువ మందికి ఎవరికి తెలియదు, మరి మీరు ఏ విధంగా ఈ వేలంపాట నిర్వహిస్తున్నారని అడగడం జరిగింది। అలాగే వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము హైదరాబాద్ నుంచి హైదరాబాద్కు పంపాము, 3వ తారీఖు నాడు 5వ తారీఖు నాడు ఆంధ్రప్రభ పత్రికలో వచ్చింది నోటీస్ అని చెప్పి నోటీస్ బోర్డులు కూడా పెట్టడం జరిగిందన్నారు। ఈ టెండర్ ప్రక్రియలో కూడా పాల్గొనడం విధానం చూస్తే కేవలం ఒక్కొక్క తైబజార్కు అత్యధికంగా మన ఆదాయం వచ్చే తైబజార్ కానీ మేకల మండికి కానీ కేవలం ఇద్దరిద్దరు పాల్గొనడమే ఈ అనుమానాలకు తావిస్తుంది। ఏంటంటే వీళ్ళకు వీళ్ళు అధికారులు కాంట్రాక్టర్లు కుంభకై అతి తక్కువ ధరకు ఈ కాంట్రాక్టర్ దక్కించుకొని మన మున్సిపల్ ఆదాయానికి గండి కొడదామనే ప్రయత్నాన్ని మేము ఈరోజు వచ్చి మాకు తెలుసుకొని తిప్పికొట్టడం జరిగింది। ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇచ్చాము। మీరు ఇది కాంట్రాక్టర్లు కానీ అధికారులు కానీ కుంభకై ఒక మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టే విధంగా ఉంది, దీన్ని మీరు వాయిదా వేయాలని చెప్పి మేము వినవించడం జరిగింది। దీని మీద మున్సిపల్ కమిషనర్ గారు కూడా పై అధికారులతో మాట్లాడి ఈరోజు నిర్వహించదలసిన టెండర్లను రద్దు చేసి మళ్ళా 17వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది। మరి ఎవరికి తెలియదు, అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పేపర్లు ఇవ్వాలని చెప్పి మేము కూడా తెలపడం జరిగింది। అదేవిధంగా ఒక గౌరవ సభ్యుడు ఈ టెండర్లు ఎప్పుడు జరుగుతున్నాయని గత 15 రోజుల నుంచి అడుగుతుంటే కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్న ఈ అధికారులు కాంట్రాక్టర్లకు మాత్రం ఆంధ్రప్రభ పేపర్ చూడకుండా కూడా మీరు 15వ తారీఖున టెండర్లు నిర్వహిస్తున్నాం, మీరు పాల్గొనండి అని చెప్పి వారే స్వయంగా అధికారులు చెప్పారని చెప్పి కాంట్రాక్టర్లే స్వయంగా చెప్పడం జరుగుతుంది। మరి ఈ అధికారులు జీతం తీసుకుంటూ ప్రభుత్వం నుంచి ప్రజలకు మున్సిపల్ ఆదాయానికి మరి గండి కొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు, ఇదైతే సరైన పద్ధతి కాదు। గతంలో కూడా ఆటో ట్రాలీల విషయంలో, కొనుగోలు విషయంలో కూడా ఈ కమిషన్ల వ్యవహారము, మొన్న ఈ మధ్యన జరిగిన ఆడియో రికార్డ్స్ బయటకు వచ్చినాయి కమిషన్లు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ వ్యవహారము, ఇదే పద్ధతి కొనసాగుతుంది వీళ్ళకు మరి కనీసం ఇంత రాద్ధాంతం జరిగినా కానీ మరి మన జాగ్రత్తలో ఉండి మనం కష్టపడి జీతం తీసుకుంటున్నందుకు ప్రజలకు సేవ చేద్దాం, కష్టపడి పనిచేద్దామనే సోయి మాత్రం ఉండలేదు। అలాగే ఈ ఏదైతే షాపులు 10,000 షాపులు ఉన్నాయో టెండర్లు ఈరోజు పిలవదలిసిన షాపులు, అది గతంలో 100,000 రూపాయల డిపాజిట్ తీసుకున్నారు, ఈరోజు మాత్రం మరి ఎవరికి అనుకూలంగా ఎవరికి లాభం చేకూర్చే విధంగా 10,000 తర్వాతతో మరి టెండర్లు నిర్వహించారు, దీనికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంది। విజిలెన్స్ కమిటీకి, ఉన్నతాధికారులకు, అడిషనల్ కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడానికి మేము వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా మరి
మేమే ఏదైతే 14 మంది కౌన్సిలర్లు ఉన్నామో ఇక్కడ అవినీతి మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలు జరగకుండా గత సంవత్సరం నుంచి కాపాడుకుంటూ వస్తున్నాము భవిష్యత్తులో కూడా అట్లాగే అవినీతి అక్రమాలను సహించబోము మా పెద్దలు ప్రేమ సాగరరావు గారు సురేఖ మేడం గారు ఏదైతే మాకు మాకు చెప్పారో ఆ వాళ్ళ సూచనలు పాటిస్తూ ఈ మున్సిపాలిటీలో అవినీతి జరగకుండా కాపలాగా ఉంటామని చెప్పి తప్పకుండా కాపాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోనే షాపులకు కానివ్వండి ఇప్పుడు తై బజార్ తర్వాత మేకల మండికి ఏదైతే మెయిన్ ఆదాయం వస్తుందో అవిడికి ఈరోజు అధిక ఏదైతే వ్యయం వచ్చేదాన్ని గండి కొట్టడానికి కొంతమంది అధికార పార్టీ నాయకుల సంబంధించిన వారితోనే టెండర్లై ఈరోజు ఇక్కడ ఉన్న అధికారుల అధికార పార్టీ నాయకులు వాళ్ళకు తలొగ్గా ఈరోజు సర్క్యులేషన్ లేని పేపర్కు ఇచ్చి ఈరోజు టెండర్ నిర్వహించడం జరిగింది అంటే ఏదైతే కొన్ని దాదాపు 20-30 మంది టెండర్లో పాల్గొనే ఏదైతే తైబజార్ ఉందో మేకలమండి ఉందో ఇద్దరిద్దరే ఒక ఏదైతే వాళ్ళు కంప్లిమెంట్ అయ్యి ఇద్దరిద్దరే రావడం జరిగింది అంటే మన మంచిర్యాల మున్సిపాలిటీని కాపాడాల్సిన ఏదైతే అధికారులు ఉన్నారో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారో కాపాడాల్సిన దాన్ని గాలికి వదిలి ఇది ఈరోజు వాళ్ళ ధనార్జితం కోసం ఈరోజు టెండర్ నిర్వహించడం జరిగింది దీన్ని మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వాన 14 మంది కౌన్సిలర్లు మంచిర్యాల మున్సిపాలిటీ ధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడడానికే మేము ఒక కుక్క కాపలి కాయడానికి కోసం మేము ఇక్కడ ఉన్నాం మేము ఎట్టి పరిస్థితుల్లో ఏదో అధికార పార్టీ నాయకుల ఆగడాలు కానివ్వండి అధికారుల ఆగడాలు కానివ్వండి మేము సాగనీయడానికి వీలు లేకుండా మేము పనిచేస్తాం మంచిర్యాల జిల్లా లక్ష్మీపేటలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద హిందూ వాహిని ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు అనంతరం ఎంఐఎం పార్టీ దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భైంసాలో అల్లర్లకు ప్రధాన కారణం తెలంగాణ ప్రభుత్వమేనని జిహాదీ మూకలకు పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వం కొమ్ము కాస్తుందని అన్నారు ఎంఐఎం పార్టీ అంటే భయంతో ఇలాంటి ఘటనలలో కేసీఆర్ గానీ టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు గానీ స్పందించడం లేదని అన్నారు ఇంతకుముందు జరిగిన అల్లర్లప్పుడు చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు గొడవలకు తావుండేది కాదని పదే పదే ఎంఐఎం పార్టీ ఎక్కడైతే బలంగా ఉంటుందో ఆ ప్రదేశంలో మాత్రమే కమ్యూనల్ గొడవలు అధికమవుతున్నాయని ఇదే పరిస్థితి కొనసాగితే చూస్తూ ఊరుకునేది లేదని తగిన బుద్ధి చెబుతామని అన్నారు గూండాల దాడిలో గాయపడిన విలేకరులు హిందూ సహోదరులందరికీ యావత్ హిందూ సమాజం తోడుగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో హిందూ వాహిని మంచిర్యాల విభాగ కన్వీనర్ ఆదర్శ్ మధు తులసి వంశీ రవి సురేష్ హరీష్ సిద్ధార్థ్ నరేష్ మధు హరి గోపాల్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు మొన్న ఘటన జరిగిందో హిందువుల మీద జరిగిన దాడులని మరి ఇప్పుడు ఖండిస్తూ లక్ష్మీపేట చౌరస్తాలో హిందూ వాహిని వాళ్ళ ఎంఐఎం పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఎవడైతే జబీర్ అహ్మద్ వైన్స ఎంఐఎం పార్టీకి వైస్ చైర్మన్గా ఉన్నాడో వాడు ఎవడైతే రౌడీ షీటర్ ఉన్నాడో వాడు హిందువుల పైన అరాచకాలు చేయడానికి హిందువుల మీద దాడులు జరపడానికి రోహింగ్యాలు ఎక్కడైతే మయన్మార్లో ఉన్న రోహింగ్యాలను ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ ఒక ఇళ్ళని ఇచ్చి ఇక్కడ వాళ్ళకు ఒక షెల్టర్ కల్పించి హిందువుల మీద దాడులు చేపిస్తున్నారు పదే పదే ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు ఏదైతే అంటున్నారో హిందువులే అక్కడ ఇక్కడ ఆ హింసని చేయడానికి కారణం అంటున్నారో ఒకసారి వాళ్ళకు ఒక మాట చెప్తున్నాం లక్ష్మీపేటలో కానీ మంచిర్యాల కానీ తెలంగాణలో ఉన్న 90% ప్రాంతాలలో ఎక్కువ హిందువులే ఉన్నారు ఇక్కడెక్కడ జరిగింది వైంసాలు మాత్రం ఎందుకు జరుగుతుందనే విషయాన్ని ఒకసారి హిందూ సమాజం గుర్తు చేసుకోవాలి ఏదైతే ఈ రౌడీ షీటర్ పార్టీ ఉన్నదో ఏదైతే ఈ రోహింగ్యాల పార్టీ ఉన్నదో ఏదైతే ఈ దేశద్రోహుల పార్టీ ఉన్నదో ఈ ఎంఐఎం పార్టీ ఉన్నదో
వాళ్ళని మేము చెప్తానం, ఖబర్దార్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ గుర్తు పెట్టుకోండి. మీరు ఉన్నది 10% మీ పార్టీ చిటికనేలతో సమానమా హిందూ జాతికి. ఎవడైతే మీరు ఇప్పుడు మీ అజీబ్ అహ్మద్ ఎవడైతే ఉన్నాడో, ఆ జబీర్ అహ్మద్ ఎవడైతే ఉన్నాడో వాడిని హిందూ సమాజం తలుచుకుంటే చిత్తు చిత్తుగా కొట్టి వాడిని మేము రోడ్డు మీద పడేయగలుగుతాం. కానీ హిందూ సమాజం రౌడీ షిట్టర్లు కాదు. మేము శాంతి కోసం కొట్లాడతాం, మేము ధర్మం కోసం కొట్లాడతాం. ఏదైతే హిందువుల మీద జరిగిన దాడినదో మేము ఖచ్చితంగా దాన్ని మేము కౌంటర్ ఇస్తాం. ఏదైతే ఇంకోసారి కనుక దాడి జరిగితే హిందూ సమాజం ఊకోదు. హిందూ వాహిని నుండి మేము మా కార్యకర్తలు మాత్రం ఈ భయంస హిందువులకు వెనుక ఉంటామనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ మంచిర్యాల జిల్లా ప్రభుత్వం ఆదర్శ్ పార్టీ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము స్థానిక ప్రభుత్వ స్థలం ఎంఐఎం పార్టీ ఇష్టకు మంది ఆయన చేయడం జరిగింది. ఈరోజు ఎంఐఎం పార్టీ ఈరోజు తెలంగాణ వస్తే ఏదో శాంతి భద్రతలు ఉండి ఏదో ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓట్ల కోసం సీట్ల కోసం ఏదో ఎంఐఎం పార్టీతో ఒక వేర్పాటు వాదు పార్టీతో ఒక గుండాగిరి చేసే పార్టీతో జనాలు హింసించే పార్టీతో ఈరోజు పొత్తు పెట్టుకొని ఈరోజు బయట లాంటి నరమేధం ఇక్కడ చూసిన నరమేధం ఆ సంవత్సరాలకు ఒకసారి హిందువుల ఇళ్లపై దాడులు, హిందువుల అమ్మాయిలపై అసభ్యంగా మాట్లాడడం, హిందూ దేవులను కించపరిచినట్టు మాట్లాడుతూ ఎన్నో విధంగా ఇబ్బందులు చేస్తుంది. ఈరోజు బయన్సాల హిందువుల పరిస్థితి చూసినట్టయితే ఈరోజు కాశ్మీర్లో ఇలాగైతే కాశ్మీర్ పండితులు ఈరోజు దేశాన్ని విధించాలి. కాశ్మీర్ నుంచి వలస వచ్చి పంజాబ్లో దాచుకున్నారు. ఈరోజు బయన్సాలో ఉన్న హిందువులు కూడా వలసపోతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చోద్యం చేస్తుందని మేము హిందూ వాహిని తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చూసినట్టయితే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం హైదరాబాద్లో కూడా ఎంఐఎఫ్తోని గుడిలా స్నేహం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం నెత్తిరెక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ కాలనీలో కొలువైన హరిహర క్షేత్రంలో బుధవారం అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కన్నుల పండుగగా జరిగిన ఈ కళ్యాణోత్సవంలో భక్తులు అశేష సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ హరిహర క్షేత్రంలో ప్రతీ నెల శ్రావణ నక్షత్రం రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే నిత్య పూజలతో పాటు ప్రతి శుక్రవారం అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైటెక్ సిటీ ప్రెసిడెంట్ సిహెచ్ హనుమంతరావు, గౌరవ అధ్యక్షులు పూరెల పోచమల్లు, కార్యదర్శి చంద్రమౌళి, చైతన్య సత్యపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి, కమిటీ సభ్యులు రాజేందర్, భూమరావు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. హరిహర క్షేత్రం హైటెక్ సిటీ మంచిర్యాల ఈ రోజున ఈ యొక్క దేవాలయంలో శ్రవణ నక్షత్ర సందర్భంగా ఈరోజు దంపతులు రాజిరెడ్డి, కుంభం రాజిరెడ్డి, తర్వాత గౌరీగారు వాళ్ళు ఈ యొక్క స్వామి సన్నిధిలో ఈ యొక్క కళ్యాణాన్ని నిర్వహించుకున్నారు. వాళ్ళ కోరిక మేరకు ఈ రోజున ఈ దేవాలయంలో ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడింది. అట్లాగే ఈ యొక్క దేవాలయంలో ప్రతి మాసమున శ్రవణ నక్షత్రం అందు ఈ యొక్క కళ్యాణోత్సవాలు నిర్వహించబడును. భక్త మహాశయులు ఈ యొక్క నక్షత్ర పురస్కారాన్ని ఎవరైనా కూడా ఈ నక్షత్రం రోజున ఈ యొక్క తిరు కళ్యాణాన్ని ఎవరైనా నిర్వహించుకోవచ్చు. అట్లాగే ఈ యొక్క దేవాలయంలో ప్రతి శుక్రవారం నాడు కూడా ఉదయం 6 గంటలకి శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహించబడును. కావున భక్త మహాశయులు ఎవరైనా సరే ఈ యొక్క శ్రవణ నక్షత్రము తర్వాత ప్రతి శుక్రవారం ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఆ స్వామివారి యొక్క కృపాకటాక్షాలు పొందగలరని తెలియజేస్తూ హరిహర క్షేత్ర హైటెక్ కాలనీ హరిహర క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రేపు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నము 12 గంటల వరకు అభిషేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అదేవిధంగా సాయంత్రము 6:55
లోక సంరక్షణార్థం శివ పార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. రాత్రి 10:30 నిషి పూజ, 11:45 లింగోద్భవ సమయంలో స్వామివారికి బిల్వదళ సమర్పణ ఉంటుంది. ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా హరిహర క్షేత్రంలో జరిగే కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలరని మనవి. ఈ సహస్రలింగేశ్వర స్వామికి మన జిల్లాలోనే ఎక్కడా లేకుండా మన హరిహర క్షేత్రం హైటెక్ సిటీ కాలనీలో సహస్రలింగేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట జరిగింది. ఈ స్వామికి ఒక్కసారి అభిషేకం చేసుకున్నట్టయితే 1000 అభిషేకం చేసుకున్నటువంటి మహద్భాగ్యం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకొని రేపు మహాశివరాత్రి సందర్భంగా హరిహర క్షేత్రంలో జరిగే కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలరని మనవి. హరిహర క్షేత్ర దేవాలయం హైటెక్ సిటీ కాలనీలో హైటెక్ సిటీ కాలనీ కుటుంబ సభ్యుల సమేతంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరుపుకోవడం జరిగింది. దానికి సహకరించిన రాజిరెడ్డి గౌరిక రాధిక అపార్ట్మెంట్ వారికి మా హైటెక్ సిటీ అసోసియేషన్ తరఫున కమిటీ ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నెలలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి శుక్రవారము స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతున్నది 6 గంటలకి. ఎవరైనా భక్తులుంటే ఈ యొక్క కార్యక్రమం దివ్యం చేసుకోగలరు. మన తెలంగాణలోనే సహస్రలింగేశ్వర స్వామి మన హైటెక్ సిటీలోనే ఉన్నది. 1000 లింగాలతోటి ఆ సహస్రలింగేశ్వరుని ఒకసారి అభిషేకం చేసుకున్నతో 1000 సార్లు చేసుకున్న పుణ్యఫలం జరుగును. కావున ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని దివ్యం చేయవలసిందిగా కోరుతున్నాం. బెల్లంపల్లి మండలంలోని శ్రీ బుగ్గా రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని హుండీలో డబ్బులు మాయమయ్యాయి. వేసిన తాళాలు తీయకుండానే, హుండీని పగలగొట్టకుండానే చాకచక్యంగా సదరు దొంగలు తమ పని కానిచ్చేశారు. దీంతో అధికారులు అవాక్కయ్యారు. ప్రతి నెలా హుండీ ఆదాయాన్ని సంబంధిత అధికారులు లెక్కిస్తుంటారు. ఈ క్రమంలో మహాశివరాత్రి జాతర సమీపించడంతో ఆలయంలోని నగదును లెక్కించాలని దేవాదాయ శాఖ అధికారులు హుండీ ఆదాయాన్ని లెక్కపెట్టడంతో కేవలం 1 రూపాయి ఉండటంతో వారు బిత్తరపోయారు. ఆలయంలోని హుండీలో డబ్బులు మాయం కావడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి దొంగల పనేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆలయ దేవాధికారి వామనరావు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. నా పేరు పెండేల వామనరావు. నేను శ్రీ బుగ్గరాజరాజేశ్వర స్వామి దేవస్థానంకు కార్యనిర్వహణ దగ్గర పనిచేస్తున్నా. తేదీ 10, 11, 12 3 రోజులు మహాశివరాత్రి జాతర అతి బ్రహ్మాండంగా ఘనంగా జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్య, నీటి, ఎలక్ట్రిసిటీ ప్రతి సౌకర్యం కల్పిస్తున్నాం. గత సంవత్సరం కొంచెం ఇక్కడ ఇది ఈ దేవాలయము అడవి ప్రాంతంలో ఉండటం వలన ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్టి సీసీ కెమెరాల డీవీఆర్ గత 10 రోజుల నుంచి కనిపించకపోకటి చేత నేను తాళగురియాల ఎస్ఐ తాళగురియాలకు నేను ఫిర్యాదు చేసినాను. గత దాదాపు మేము 1 మంత్లో ఉండి వచ్చగా మాకు దాదాపు ఒక 15 నుంచి 20 వేల రూపాయల వరకు వస్తాయి ఎవ్రీ మంత్. ఈసారి మేము ఉండి వచ్చగా 1600 రూపాయలే వచ్చినాయి. కాకపోతే ఏంటంటే తాళం బయట తాళం ఆల్రెడీ తాళం వేసే ఉంది, ఉండికి తాళం అలాగనే ఉంది. కనుక కొన్ని అనుమానాలతో నేను ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం ఎత్తిపోతల పథకం నాణ్యతా లోపం మరోమారు బట్టబయలైంది.
నేడు రంగంపల్లి శివారులో పైప్లైన్ పగిలి సుమారు 100 ఎకరాల వరి పొలాలు నీట మునిగాయి. నీటి ప్రవాహం తీవ్రంగా ఉండటం వల్ల పొలాల్లో ఉన్న బావుల్లో మట్టి పేరుకుపోయి కరెంటు మోటార్లు కనబడకుండా పోయాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. నానా కష్టాలు పడి పంట వేస్తే పొట్ట దశలో పైప్లైన్ పగిలి నీట మునగడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. లిఫ్ట్ పైపులు నాసిరకం కావడంతో గతంలో కూడా పైపులు పగిలి రైతుల పంట పొలాలు నీట మునిగిన సందర్భాలు ఉన్నాయని వారు తెలిపారు. అధికారులు వెంటనే సర్వే నిర్వహించి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకొని శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. మాది గూడెం అయితే ఎత్తిపోదల పథకం పెట్టేళ్ళు నాసిరకం పైపులు వేసి ఆట గత సంవత్సరం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి లేచిపోకట మా పొలాలు పుట్టలకు వచ్చినాయి. పొలాలు పుట్టలకు వచ్చినాయి ఈయన దశలో మొత్తం మా మోటార్లు పోయినాయి, మా పంపులు, మా బాయిలు ప్రతి ఒక్కటి మొత్తం ఒక దాదాపుగా 150 ఎకరం రాక మొత్తం నష్టం పోయింది. నష్టపరిహారం ఇచ్చి 2000 ఇస్తా, ముంగటి నెలకు 3000 ఇస్తా, 1000కు 1000 ఒక ఎకరానికి 12 బస్తాల కోరుదోడు పట్టినాం. కోర్ భూములు బాగున్నాయి, ఇంకా మోటార్లు పోయినాయి, మొత్తం బాయిల మొత్తం ఖరాబ్ అయినాయి. ప్రతి ఒక్క ఏది ఇప్పుడు ఏది నాడేది, ఒక మూడ నాడాలంటే ఇప్పుడు వారం 10 రోజులు కావాలి. ఈ నీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతాయో, మొత్తం పొలాలు అయితే మొత్తం ఖరాబ్ అయినాయి, పుట్టకు వచ్చినాయి. కావాలంటే ఇంక్వైరీకి వచ్చి చూడవాలని ఎవరైనా ఆఫీసర్ అని కానీ సార్ వచ్చి చూసి చూస్తే మా కష్టం ఏంటనేది తెలుస్తుంది. బాయిల్ అయితే మొత్తానికి పనికిరావు, మొత్తం అలానే పోయినాయి, స్టార్టర్ పోయినాయి, మొత్తం మోటార్ పోయినాయి. మోటార్ ఇప్పుడు నీళ్ళ నుంచి వెళ్తాయా వెళ్ళాయా కూడా తెలియదు మాకు. మాకు ఏమైనా ఉంటే మరి సహకారం ఎవరైనా పెద్ద మనుషులు కానీ ఎవరైనా లీడర్ కానీ ఎవరైనా వచ్చి లిఫ్ట్ వాళ్ళు వచ్చి చూస్తారా ఇవన్నీ మోటార్లు బాయిలు ఇవన్నీ చూసి ఇంక్వైరీ చేసి మరి ఏమైనా నష్టపరిహారం ఇస్తారా. గ్రామం గూడెం, గూడెం కింద ఉన్న రంగంపల్లి కాడ ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ లేపడం వల్ల కింద ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్న పొలాలన్నీ మ్యాక్సిమం 200 ఎకరాల వరకు కూడా జరిగింది. ప్లస్ దాని కింద ఉన్న పొలాలు మన పంపులు కానీ బాయిలు కానీ అవి కొట్టుకోవడం జరిగింది. అట్లనే పైపులు కూడా లేచిపోయినాయి. ప్లస్ ఏంటంటే చేతికి వచ్చే టైంలో కూడా వంటలు నాశనమైనాయి. ఈ టైంలో వచ్చే ఆదాయం చూసుకుంటే రైతులు వాళ్ళు ఏదో వస్తుందని ఆలోచించుకున్న టైంలో ఇది ఇది లేవడం వల్ల ఇప్పుడు వాళ్ళు ఎంతో నష్టపోయింది. ఇది కావాల్సిన పరిష్కారం లిఫ్ట్ ఇరిగేషన్ మేనేజ్మెంటా అండ్ గవర్నమెంట్ కానీ దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంచాలని, రైతులను కాపాడుకోవాలని ప్లస్ ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు ఈ నెల 15-16 తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రామడుగు లక్ష్మణ్, నాయకులు అక్బర్ అలీ, ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు కె శ్రీధర్ కోరారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ ఆవరణలో సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్లు బుధవారం విడుదల చేసి మాట్లాడారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకుల్లో నష్టాలు వాటిల్లుతున్నాయని చెబుతూ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆనాటి ప్రభుత్వాలు ప్రైవేటు బ్యాంకుల అజమాయిషీ ప్రజలపై రుద్దడం ఇబ్బందిగా ఉందని భావించి బ్యాంకులను జాతీకరణం చేసినట్లు గుర్తు చేశారు. ఆనాటి ప్రభుత్వాలు ప్రైవేటు బ్యాంకుల అజమాయిషీ ప్రజలపై రుద్దడం ఇబ్బందిగా ఉందని భావించి బ్యాంకులను జాతీయకరణం చేసినట్లు గుర్తు చేశారు. బ్యాంకులలో నష్టాలు రావడానికి అదేం ఉత్పత్తి రంగం కాదని, ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇప్పకాయల లింగయ్య, పౌల్, వనం సత్యనారాయణ, వెంకటస్వామి, కొమరయ్య, కట్ల రమేష్, సాంబయ్య, బ్యాంక్ అసోసియేషన్ నాయకులు తిరుపతి రమాదేవి, శంకర్, కార్తీక్, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15-16 తారీఖులలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున దేశవ్యాప్త బ్యాంకుల సమ్మె జరుగుతుంది. మరి సమ్మెను విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. మనం చూస్తున్నాం కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఒక్కొక్కటిగా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఏమన్నా పేదలకు లాభం జరుగుతుందా? ఏం జరగడం లేదు. మరి ప్రభుత్వము అధికారంలోకి రాకముందు స్విఫ్ట్ బ్యాంకులలో ఉన్న డబ్బులందరినీ తెచ్చి అందరికి 15 లక్షలు పంచుతానని చెప్పిండ్రు. మరి ఒక్క రూపాయి తీయకపోగా ఉన్న బ్యాంకులు ఖాళీ చేస్తూ మరి ప్రైవేట్ వాళ్ళ గొప్ప చెప్పడం జరుగుతుంది. మరి జాతీయ బ్యాంకులను ప్రైవేట్ వాళ్ళ గొప్ప చెప్పడం అంటే చిన్న చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకులకు చూపెట్టి లక్షల కోట్లు జమ అయిన తర్వాత ఎగవేతదారులకు అప్పులు ఇవ్వడానికే పనికొస్తుంది. మనం గతంలో గురుదాస్ దాస్ గుప్తా గారినప్పుడు ఏఐపీఏ ఆధ్వర్యంలోనే పార్లమెంట్ లోనే ఈ బ్యాంకు సమస్యను ఎత్తి చూపి ఏవైతే ఎగవేతదారులు ఉన్నారో అప్పుడే ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఎన్ని లక్షల కోట్లు ఎగవేసినారు? మరి పేదలు ఎగవేసింది ఎంత? వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు? వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు జప్తు చేయరు? ఏదైతే ఆస్తులు ఉన్నాయో అవన్నీ జప్తు చేయాల్సిన అవసరం ఉన్నది. పేదలు ఏదైతే చిన్న చిన్న అప్పులు తీసుకుని ఎగవేస్తారో వాటిని జప్తు చేస్తున్న ప్రభుత్వం మరి ఈ లక్షల కోట్ల ఎగవేసిన విజయ మాల్యాన్ని ఈ నెల 15-16 జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి ఏఐటీసీ ప్రధానంగా ఆల్ ఇండియా బ్యాంక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు రామకృష్ణపూర్ ఎస్బీఐ బ్రాంచ్ వద్ద మరి ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ శక్తులకు బడా వ్యాపారులకు ఊడగం చేస్తూ మరి అన్నింటినీ అంగట్లో లాగా అమ్మవేయడం అనేది జరుగుతూ ఉంది. మరి ఏదైతే బ్యాంకులకు ఉన్నటువంటి 150,000 కోట్ల రూపాయల డిపాజిట్ ఏదైతే ఉందో ఈరోజు ప్రజలకు వాటికి రక్షణ లేనటువంటి పరిస్థితి ప్రైవేటీకరణ చేస్తే మరి వాటి ప్రైవేటీకరణను విరమించుకోవాలి. మరి దీని వలన 50 లక్షల బ్రాంచీలు మరి అధ్వానమైనటువంటి పరిస్థితి, మరి 10 లక్షల ఉద్యోగాలకు రక్షణ లేనటువంటి పరిస్థితి, వీటి అన్నింటినీ కాపాడుకోవడానికి ఈ నెల 15-16 సమ్మె పిలిపివ్వడం జరిగింది. మరి బ్యాంకుల రక్షణ కొరకు, మరి ఉద్యోగుల భద్రత కొరకు, మరి అదేవిధంగా ఏదైతే రుణాలు ఉన్నాయో 2012 ఇప్పటి వరకు కార్పొరేట్ బడా వ్యాపారులు తీసుకున్నటువంటి 9 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు రద్దు చేయడం జరిగింది. ఈరోజు బ్యాంకులు ఏమైనా ఉత్పాదన చేస్తున్నాయని అడుగుతా ఉన్నాం. బ్యాంకులు ఏ రకంగా నష్టం వస్తున్నాయని అడుగుతా ఉన్నాం. ఈరోజు కార్పొరేట్ శక్తులు, బడా వ్యాపారులు, నీరవ్ మోడీ లాంటి వారు, విజయ మాల్యా లాంటి వాళ్ళు ఈరోజు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు రుణాలు తీసుకుని ఈరోజు బ్యాంకులకు ఎగవేయడంతో ఈరోజు పిలుపు మేరకు జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా 2021 మార్చి 15-16 తేదీలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె చేయడం జరుగుతుంది. దానికై అన్ని ట్రేడ్ యూనియన్స్ కానీ ఏఐటీఎస్ మిగతా అన్ని రంగాలు కూడా దీనికి సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. అలాగే దీనికి సక్సెస్ఫుల్. కాశీపేట మండలం దేవాపూర్ గ్రామ పంచాయతీ నాయకపుగూడలో సామాజిక విప్లవకారిణి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతిని ఆదివాసీ నాయక్పూర్ సేవా సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఆమె సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. ఎన్నో అవమానాలను, అసమానతలను ఎదుర్కొని మహిళలకు విద్యను అందించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని, ఆ మహనీయురాలి స్ఫూర్తిని తీసుకుని ఉన్నత చదువులు చదివి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలు ఐక్యంగా ఉండి రాజ్యాధికారం సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయక్పూర్ సేవా సంఘం రాష్ట్ర కోశాధికారి కొమ్ముల బాపు, ఐకేపీ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రొడ్డ లక్ష్మి, ఆదివాసీ నాయక్పూర్ సేవా సంఘం మహిళా కార్యదర్శి కొమ్ముల రజిత, వార్డు సభ్యురాలు గడ్డం శిరీష, గ్రామ పెద్ద పూజారి రొడ్డు లచ్చులు, మేషినేని హర్షిత, మేఘన తదితరులు పాల్గొన్నారు. సామాజిక విప్లవకారిణి, మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే, మార్చి 10 తారీఖు వర్ధంతి. ఈరోజు ఆమె వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ సమావేశమై ఆమెకు నివాళులు అర్పించడం జరిగింది. ఆమె బడుగు బలహీన వర్గాల కోసం, విద్య అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ఈ విద్య కోసం ఆమె ఎన్నో అసమానతలు ఎదుర్కొని ఆడవాళ్లకు విద్య అందించాలనే ఉద్దేశంతో ఆమె మీద ఎన్ని దాడులు జరిగినా కూడా ఆమె వెనుకడుగు వేయకుండా ముందుకు వచ్చి మన మహిళలందరికీ ఈరోజు చదువు మనం నేర్చుకున్నామంటే ఆమె కారణం. ఆమె త్యాగ ఫలితమే మనం ఈరోజు ఇట్లున్నాం. మందమరి పట్టణంలోని యాపల్ ప్రాంతం గత 30-40 సంవత్సరాల నుండి
వివిధ రకాల వ్యాపార సముదాయాలతో నిత్యం రద్దీగా ఉంటూ కలకలలాడుతూ ఉండేది. జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న యాపల్ ప్రాంతంలోని వ్యాపార సముదాయాలను తొలగించడంతో యాపల్ ప్రాంతం కళతప్పి బోసిపోయింది. సింగరేణి సంస్థ బొగ్గుగనులు జిల్లాలో విస్తరించే తరుణంలో పొట్ట చేతుపట్టుకుని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు యాపల్ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా నివాసాలు వ్యాపార సముదాయాలు నెలకొల్పారు. KK2 గని SMG1 తదితర గనులు నడుస్తున్న తరుణంలో యాపల్ ప్రాంతం నిత్యం రద్దీతో కళకలలాడేది. అంతేకాక ప్రభుత్వ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, సింగరేణి ఏరియా జీఎం కార్యాలయాలు తదితర కార్యాలయాలు ఉండటంతో దూర ప్రాంతాల నుండి ప్రజలు రాకపోకలు కొనసాగించేవారు. కాలక్రమేణా గనులు మూసివేయబడి ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ తరలించడంతో ప్రస్తుతం సింగరేణి కార్యాలయం మాత్రమే కొనసాగుతుంది. దీంతో ఈ ప్రాంతంలో జనసమూహం కొంత తగ్గింది. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న వ్యాపార గృహ సముదాయాలను నేషనల్ హైవే అథారిటీ వాళ్లు తొలగించడంతో కొన్ని పదుల సంవత్సరాల చరిత్ర కలిగిన యాపల్ ప్రాంతం తన ఉనికిని కోల్పోతున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. పొట్ట చేత పట్టుకుని బతుకుదెరువు కోసం పట్టణానికి వచ్చేసి యాపల్ ప్రాంతంలో వ్యాపారం నిర్వహిస్తూ కొనసాగిస్తూ అక్కడనే నివాసం ఉంటున్న ప్రజలు ఆ ప్రాంతం ఎంతో అనుబంధాన్ని, జ్ఞాపకాలు కలిగి ఉన్నారు. జాతీయ రహదారి పుణ్యమా అని తమ నివాసాలను, వ్యాపారాన్ని, జీవనోపాధితో పాటు తమ జ్ఞాపకాలను, అనుబంధాలను కోల్పోవలసి వస్తుందని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా జీవనం కొనసాగిస్తున్న తమకు ప్రభుత్వం పునరావాసం కల్పించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా రోడ్డును ఆక్రమించుకొని రోడ్డు విస్తరణకు పునాదుల కానుంచి తీసుకొని అందరికీ కూడా నష్టపరిహారం చెల్లించకుండా గత 30-50 సంవత్సరాల నుంచి జీవనోపాధి రోడ్డుపై జీవిస్తున్న అందరి బతుకులు ఈరోజు రోడ్డుపై పడిపోయినాయి. ఎవరు కూడా రాజకీయ నాయకులు కానీ మన లోకల్ లీడర్లు కానీ ఎవరు కూడా సహకరించడం లేదు. ఎవరు కూడా జీవనోపాధి వీళ్లకు మళ్ళీ జీవనోపాధి కల్పించడానికి కూడా ఎవరు కూడా ముందుకు రావడం లేదు. వీళ్ళందరూ కూడా రోడ్డున పడి సుమారు 50 కుటుంబాలు, 100 కుటుంబాలు కూడా రోడ్డు బారిన పడిపోతున్నాయి. వీళ్ళ జీవనోపాధికి కూడా ఆలోచించి తక్షణమే వీళ్లకు పునరావాసం కల్పించాలని, డబుల్ రూమ్ కట్టించాలి, వీళ్ళ నష్టపరిహారం కూడా రావాలి, వీళ్ళ బతుకులు, వీళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడకుండా ఆదుకోవాలని ప్రభుత్వానికి, ఈ రోడ్డు బాధితులు, వ్యాపారస్తులు అందరూ కూడా మొరపెట్టుకుంటున్నారు. ఈ మొరను ఆలోకించి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వీళ్ళందరికీ కూడా జీవనోపాధిని కల్పించి వీరికి సరైనటువంటి కుటుంబ ఆధారాలు చూపించి వీళ్ళకు సరైనటువంటి ఉపాధి కల్పించాలని మరీ కోరుకుంటూ ఈ యొక్క బాధితులకు అందరినీ అక్కున చేర్చుకోవాలని సవినయంగా రోడ్డు బాధితులందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. గత 30 సంవత్సరాల క్రితం యాపల్లో రోడ్డున అతి చిన్నగా రోడ్డు ఉండే, ఆ తర్వాత అనేక మంది వ్యాపారస్తులు రోడ్డుకు దగ్గరగా వ్యాపారం నిర్వహించి కేకటూ బాయ్ నడవంగా 1500 కుటుంబాలు, 1500 మంది రెగ్యులర్గా వాళ్ళు బాయ్ పని నడిపించుకుంటూ అందరూ కలివిడిగా ఉండి ఎంతో విపరీతమైనటువంటి రద్దీ ప్రదేశంగా ఉన్నటువంటి యాపల్ ప్రాంతం ఈరోజు శిథిలావస్థకు చేరుకుంటే కారణం ఈ ప్రభుత్వ వైఫల్యమే. ప్రభుత్వం ముందు చూపు చూసి ఇటువంటి పరిసర ప్రాంతాల వాళ్లకు వీళ్ళు ఉపాధి కల్పించడానికి చేస్తే ఈ విధమైనటువంటి పరిస్థితి రాకపోతుండే. కొమరంభీం జిల్లా రెబ్బెన మండలంలోని నంబాల గ్రామ పంచాయతీలో టీఆర్ఎస్ పార్టీ నుండి మరియు కాంగ్రెస్ పార్టీ నుండి 200 పైగా యువకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వారికి కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్రం సక్కు ఎమ్మెల్యే మరియు జిల్లా పరిషత్ చైర్మన్ కోవా లక్ష్మి మోసం చేస్తున్నారని, ఎన్నికల సమయంలో అడ్డకోలుగా హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, యువకులకు ఓపెన్ కాస్ట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓట్లు దండుకొని మోసం చేశారని ఎద్దేవా చేశారు. రెబ్బెన మండల కేంద్రం నుండి నంబాల నారాయణపూర్ మీదుగా వెళ్లే రహదారి గత 10 హామీలు ఇస్తున్నారు తప్ప రహదారి మరమ్మతులు చేస్తలేరని, రహదారి మీద బీటీ రోడ్డుపైన మట్టిని వేసి మట్టి రోడ్లుగా మార్చిన ఘనత వారిద్దరిదేనని, గతంలో 2 గెలిచి ప్రజలను మోసం చేస్తున్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు కోవా లక్ష్మి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్ గౌడ్, మండల అధ్యక్షులు గోలెం తిరుపతి, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మహబూబ్ అలీ, భారతీయ జనతా పార్టీ మండల ఉపాధ్యక్షులు సుబ్బారావు, మోదం వెంకటేష్, గోపాల్, భారతీయ జనతా పార్టీ ఖైరీగూడ గ్రామ అధ్యక్షులు శంకర్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారు నరేష్, వెంకటేష్, బక్కా మల్లేష్, బక్కా ఆనంద్, సాయి తేజ, సాయి తదితరులు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ విశ్వనాథ ఆలయంలో వైభవంగా అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం. భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణాన్ని తిలకించిన అశేష భక్తజనం.
మంచిర్యాల మున్సిపాలిటీలో తై బజార్ మేకల మండి షాపింగ్ కాంప్లెక్స్ వేలంపాట వాయిదా వేయాలి. కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు. దండేపల్లి మండలంలోని గూడెం ఎత్తిపోతల పథకంలో మరోమారు బట్టబయలైన నాణ్యత లోపం. పైప్లైన్ పగిలి నీళ్లలో మునిగిన 100 ఎకరాల వరి పంట, రైతుల్లో ఆందోళన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.